నీ సమయాన్ని పోనివ్వవద్దు. ఫస్ట్ నీ సమయం చాలా ముఖ్యమైనది. సమయాన్ని వ్యర్థపరుచుకోవద్దు. దేవుడు మనకిచ్చిన సమయం అతి కొద్ది సమయం, అతి కొంచెం సమయం. ఈ సమయంలో ఏమండి, ఈ సమయంలో రోజుకు 7 గంటలు లెక్క నిద్రపోతే ఎన్ని గంటలు పోతున్నాయి? బాత్రూంలోకి వెళ్తే గంట, రోజు మీద ఎన్నిసార్లు స్నానం చేస్తాం? 2 సార్లు. 2 సార్లు స్నానం చేస్తాం, 2 15 నిమిషాలు, 1/2 గంట. మరి ఇంకొక పని ఉంటుందా? ఇంకో పని కూడా ఉంటుంది కదా, అది ఇది మధ్య మధ్యలో దీనికి వెళ్ళడం, ఇవన్నీ రోజు మీద 1 గంట పోయిద్దా? తినటానికి మాత్రం ఖచ్చితంగా టిఫిన్ కానీ భోజనం కానీ దీనికి కానీ హీనంగా వేసుకున్న గంట. ఏనండి ఒకసారి, ఇది మన పర్సనల్, మన పర్సనల్ దానికి నిద్రకు 7 గంటలు, దీనికి ఒక స్నానానికి కానీ తినటానికి కానీ 2 గంటలు, ఎన్ని మొత్తం 9 గంటలు. 9 గంటల్లో ఇంకేమైనా ఉన్నాయా? పర్సనల్ ఖర్చు పెట్టుకుంటాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిజంగా చెప్పాలంటే మనం దేవు నిద్రకి, మన పనులకి, మన కార్యకలాపాలకి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మన పనులకి, మన దేవుని పనికి అసలు ఎంత సమయం అంటే 0, ఎంత 1% ఉంటుందో ఉండదో తెలియదు. అంత దారుణమైన పరిస్థితి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగపరచుకోండి. సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఒక చిన్న మీకు ఒక సమయం విషయం వచ్చేసరికి ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిత్రకారుడు ఒక మూర్ఖులు చిత్రపటాలు గీశాడు. మూర్ఖులు ఎలా ఉంటారు, వారి రూపం ఎలా ఉంటుంది అని గీశాడు. చాలా ఇంట్రెస్ట్గా తను మంచి మనసు పెట్టి గీశాడు. ఆ షాట్లు, ఆ ఫొటోస్ను ఒక పెద్ద పండితుల దగ్గర తీసుకుని వచ్చి, మేధావుల దగ్గర తీసుకుని వచ్చి ఒక వేదిక మీద వాటిని అంటించాడు. అప్పుడు గవర్నర్ గారు, ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చున్నారు. మూర్ఖుడు ఎలా ఉంటాడు, మూర్ఖుడు అంటే ప్రపంచంలో ఎవడు, వాడి ముఖం ఎలా ఉంటుంది అనే దాని మీద గీశాడు. అప్పుడు ఒకడు ఫస్ట్ వాడేమో 2000 రూపాయల నోట్లు కట్టుంటుంది కదా, మన 2000 రూపాయల నోట్లు కట్టుంది కదా, 2000 రూపాయలు 100 నోట్లు అయితే 2 లక్షలు, వాటిని శుభ్రంగా పేక ముక్కల్లాగా చింపి, చిన్న చిన్న ముక్కలు చింపి ఇలా అని ఆడుకుంటున్నాడు. వీడు డబ్బు విలువ తెలియనటువంటి మూర్ఖుడు, వాటిని చింపి ఆడుకుంటున్నాడు డబ్బులతో. ఒకడు డబ్బును చిల్ల పెంకుల్లాగా ఖర్చు పెట్టేవాడికి కూడా ఇది ఒక నిదర్శనం. డబ్బులు చిల్ల పెంకుల్లా ఖర్చు పెడతారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఆ మూర్ఖులకు తెలియదు. ఓకే, ఈడు ఒక మూర్ఖుడు. రెండోవాడు ఎవడంటే, ఆడి దగ్గర వాళ్ళ తాతగారో లేదంటే ఆడో ఎవరో ఇచ్చారు మొత్తం మీద వజ్రాలు వైఢూర్యాలు విలువైన రాళ్ళు ఉన్నాయి ఆడి దగ్గర సంచిలో. ఆడు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఆ సముద్రంలో అలా సరదాగు వాడెళ్తూ ఉంటే దాంట్లో ఈ గిల్ల చిన్న గిల్లాలు ఉంటాయి చూశారు, ఈ గిల్లాలు వేస్తారే అలాగూ అని వేస్తున్నాడు కుర్రోడు. అలా సముద్రంలో విలువైన రాళ్ళు, ఈడు ఒక మూర్ఖుడు. అంటే వచ్చిన అవకాశాలన్నీ కూడా వజ్రాలు సముద్రంలో పడేసుకోవడం, మూర్ఖుడు ఈడు ఒక మూర్ఖుడు. ఓకే, మూడో మూర్ఖుడు ఎవడు అంటే పెద్ద వాయిదాలు మారోడు సామరోడు. ఈరోజు చేయాలనుకున్న పని ఈరోజు చేయడు, రేపు కూడా చేయడు, ఎల్లుండి కూడా చేయడు, మహాజాగులు మారోడు. జీవితం మీద వాడి సమయం మీద సమయం విలువ తెలియనటువంటి వాడు ఈడు ఒక మూర్ఖుడు. వీరికి ఫస్ట్ బహుమతి ఎవరికి ఇవ్వాలి, రెండో బహుమతి ఎవరికి ఇవ్వాలి, మూడో బహుమతి ఎవరికి ఇవ్వాలని నాయకులకు చెబితే వారు బాగా ఆలోచించి నోబెల్ బహుమతి ఇచ్చారు ఆడికి. పెద్ద బహుమతి, ఫస్ట్ బహుమతి ఎవరికి ఇచ్చారంటే వీడికి ఇచ్చాడు. ఎవరికే, సమయాన్ని వేస్ట్ చేసుకునేటువంటి వాడికి. రెండో బహుమతి
వజ్రాలుడికి ఇచ్చారు. మూడో బహుమతి త్రాడు పేసులో ఆడున్నాడు ఆడికిచ్చారు. నాబోటోడికి ఏం అర్థం కాక అని అడిగాడు, సార్ ఆడేం చేశాడండి, ఆడు వజ్రాలు పోగొట్టాడా, నోట్ల కట్టలు చింపాడా, ఆడికెందుకండి మొదటి బహుమతి ఇచ్చారు? అసలు నా మా నాలక ప్రకారం అయితే వజ్ర వైడూర్యాలు తీసుకెళ్ళినటువంటి వాడు పెద్ద మూర్ఖుడు, సముద్రం లేచినటువంటి వాడు పెద్ద మూర్ఖుడు, రెండో మూర్ఖుడు 2,000 రూపాయల నోట్లు కట్ట చింపినటువంటి వాడు, ఆడేం చేశాడండి పాపం అంటే, రేపిచ్చోడా నీకు అర్థం కాలేదు. ఈ మూర్ఖుడికి బుద్ధి వస్తే 2,000 రూపాయల నోట్లు కట్టలు 10 కట్టలు సంపాదించగలడు. ఆడికి మూర్ఖత్వం పోతే, ఇదిగో ఈడున్నాడే ఈ పనికి మాలిన మూర్ఖుడు, వజ్రాలు సముద్రములు వేశాడే ఈ మహామూర్ఖుడు, ఈ మూర్ఖుడికి బుద్ధి వస్తే మూర్ఖత్వం పోతే అలాంటి వజ్ర వైడూర్యాలు సంపాదించుకునే అవకాశం వాడికి ఉంది. ఇదిగో సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నాడే, సంవత్సరాలు సంవత్సరాలు కూర్చుంటున్నాడే, గంటలు గంటలు గడిపేస్తుంటాడే కొంపలమ్మటే, గంటలు గంటలు జీవితం ఏమిటో తెలియక ఏడ కూర్చుంటే అక్కడే శుద్ధ బండలాగా వాయిదాలు వేసుకుంటూ బ్రతుకుతున్నాడే ఈడు మూర్ఖుడు. మూర్ఖులకే లీడరు, ఎందుకంటే ఈడు సమయం తిరిగి సంపాదించుకోవడం ఈడి చేత కాదు. పోయిన సమయం ఎవడు సంపాదించుకుంటాడు? పోయిన సంవత్సరాలు ఎట్లా వస్తాయి మళ్ళీ తిరిగి? అందుకని అందరికంటే పెద్ద మూర్ఖుడు ఎవడంటే సమయమును పోనించుకునేటువంటి వాడు. క్రైస్తవుడా, ఒక క్రైస్తవుడు దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలంటే నీ సమయాన్ని వేస్ట్ చేయకూడదు. స్వామరి, నీ స్వామర్తనము ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది. రాత్రి మొగలు కష్టపడు. బహిరంగ జీవితంలో సంఘపు వెలుపుటి వారి దగ్గర నిన్ను చూసి సమాజం నేర్చుకోవాలా? క్రైస్తవుడంటే సోమరు కాదు, కష్టపడేటువంటి వాడని, రాత్రి మొగలు చాకిరి చేసేటువంటి వాడని, నిపుణత కలిగినటువంటి వాడని. సిగ్గులేని బ్రతుకు బ్రతుకుతున్నారు కొంతమంది. సిగ్గులేని బ్రతుకు, సిగ్గులేని బ్రతుకు, కడుపులో రగులుతుంది. అరే సున్న పని చేసుకున్నా 700 రూపాయలు, 700 మనిషి మేస్త్రికి, మేస్త్రికి 700 రూపాయలు సున్న పని చేస్తే 700 రూపాయలు, 6 రోజులు చేస్తే 6 ఏళ్ళు ఎంత? 4,200 రూపాయలు అంతే కదా. 4 వారాలకి 4×4 = 16,000, 4×2 = 8. ఏది ఆదివారం సెలవు తీసేస్తే అప్పుడు ఎంత? 16,800. ఆ 800 వాడికి టిఫిన్కో టీకో తీసి 16,000 రూపాయలు నెలకే, ఒక నెలకొచ్చి 16,000 రూపాయలు. 16,000 రూపాయలు అయితే వాడి ఇంట్లోకి వాడి భార్య ఇద్దరు పిల్లలకి ఒక కట్టేసుకుంటే సరిపోయేది 1,200, 1,300. ఇన్నండి ఒకసారి, 1,200, 1,300 ఒక కట్ట బియ్యం వేసుకుంటే సరిపోయింది. ఒక 5,000 రూపాయలు సరుకులు తెచ్చుకుంటే నెలకు సరిపోతాయి. ఏ ఇంకా ఇంటెద్ది బొంటెద్ది అంటే 2,000-3,000 పెట్టుకుంటే సరిపోయింది. వాళ్ళ ఆవిడ ఏదో కూలి పని చేసుకుంటుందిగా, ఆమె జమీందారు బిడ్డ కాదుగా, జమీందారు బిడ్డ కాదుగా, ఏదో కూలో నాలో చేసుకుంటుంది కదా, ఏ షాపులోకి వెళ్ళింది కదా, ఆమె కనీసం ఒక 3,000-4,000 వచ్చినా పిల్లల ఫీజులు వెళ్ళిపోతాయి. మరి నీకు ఎందుకు రబ్బాయి అప్పులు అవుతున్నాయి నాకు అర్థం కాదు అంటే, అసలు నీకు ఎందుకు అప్పు అవుతుందో తెలుసా? ఆదివారం చర్చికి వస్తే సోమవారం వెళ్ళు పనికి. చర్చికి వచ్చినందుకు కూడా నీకు రెట్ కావాలా? రెట్ బోత్రంలోకి వెళ్ళి రెట్ అయ్యడానికి. సోమరుడు చూస్తే నాకు మహా మంట, మహా కోపం. స్వామరి పోతుతున్న బట్టి, నువ్వు దరిద్రుడు అవుతున్న బట్టి దేవుడు వీళ్ళకి ఏం చేశాడు అంటున్నారు. దేవుడు వీళ్ళ కార్యం, వీళ్ళకి దేవుడు ఏం చేశాడు, వీళ్ళకి దేవుడు ఏం కార్యం చేశాడు? రోగమా నీకు? రోగం వచ్చినప్పుడు ఇంటి దగ్గరుండు. ఏ రోగం లేకుండా ఏమయ్యా, అసలు నీరసం రాకుండా ఎవడుకుంటుంది నీరసం? ఏందిరా పనికి వెళ్ళలేదంటే నీరసం. ఏం నీకు ఏమన్నా HIV ఉందా నీరసం రావడానికి? నీకు క్యాన్సర్ ఉందా? ఏమన్నా టైఫాయిడ్ జ్వరం వచ్చిందా? ఎరా
టైఫాయిడ్ జ్వరం వస్తే ఇంటి దగ్గర ఉండాలి. దున్నపోతోడా, ఎవడ తిట్టడు మిమ్మల్ని, బంద్ పెట్టు దీన్ని, దీన్ని బంద్ పెట్టేస్తే ఏవి ఎవడ రీడి తిడుతున్నాడు అని వెళ్ళిపో అవసరమైతే. మా దగ్గర సేవకి వెళ్తా, ఆ సేవకి వెళ్తా అని వస్తున్నాడు ఒక్కొక్కడు, ఒక్కడ పని చేసేవాడు లేడు. దున్నపోతూ దున్నపోతు తిన్నాడు. నేను సేవకి వెళ్ళేటప్పుడు 53 కేజీలున్నా, 53 కేజీలున్నా అంటే శనివారం ఆపితే అన్నం శుక్రవారం రాత్రి తింటా, ఆదివారం మధ్యాహ్నం నేను అన్నం తినేది. 53 కేజీలు నా బరువు. మళ్ళా మధ్య మధ్యలో నాకు ఉండాలనిపిస్తే 3 రోజులు 5 రోజులు ఉపవాసం ఉంటాను. మళ్ళా నా పనికి నేను వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను. వారానికి 3 రోజులు దేవుని సేవకు, బుధవారం శనివారం ఆదివారం దేవుని సేవలోకి వెళ్తాను. దయచేసి మీరు గమనించాలి, నా భార్య నా పిల్లలు నన్ను పగలో నా ముఖం చూడాల వాళ్ళు. అసలు మా ఓసనని అయితే నేను ఎత్తుకోలా, మా ఓసనని కనికిరాని నేను ఎత్తుకోలేదు. వాళ్ళు ఎలా పెరిగారో నాకు తెలీదు, వాళ్ళని ఎత్తుకున్న పాపాను పోలా. ఎప్పుడన్నా అర్ధరాత్రి వచ్చరికే నేను ఏ ప్రార్థనకి వెళ్ళొచ్చరికో వాళ్ళు నిద్రపోతుంటారు. నేను మనసు ప్రశాంతంగా ఎత్తుకుంది నా చిన్న బిడ్డని, ఎందుకంటే అప్పుడు సేవకు వచ్చాను, ఖాళీగా ఉన్నాను. అప్పుడు డబుల్ సాకీర్ అయిపోయింది నాకు, అప్పుడు సేవకు రాకముందు డబుల్ సాకీర్ అయిపోయింది. 53 కేజీలు నా బరువు, హెచ్ఐవి పేషెంట్ లాగున్నా. ఇప్పుడు ఒక్కొక్కడు చూస్తే ఆ ఊరు పంపించేటప్పుడేమో 70, ఆ ఊరు వెళ్ళిన తర్వాత 4 రోజులకే 80. ఏంటి అంత బరువు పెరుగుతున్నావు అంటే, వాసం లేవు, పని లేదు, ఏమండి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు, నువ్వు బరువు పెరిగినందుకు నాకు కుళ్ళు కాదు, నువ్వు సోమరుడు అయినందుకు నాకు కుళ్ళు, బాధ, వేదన. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.